దేవుడు చేయిందే. అందుకని ప్రభువా దావీదు అంటాడు ప్రేమ ద్వారా, ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తే అది నిత్యముగా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఆ ఆశీర్వాదం ఎవడో నేనేం చేయలేడు, అడ్డుపడలేడు. దేవుడు నీ పట్ల కార్యం చేస్తే ఆ కార్యాన్ని ఎవడు ఆపలేడు. ఎర్ర సముద్రం వచ్చి అడ్డుపడినది అది నీ ముందర నిలబడలేదండి. చాలా అంటాం వాళ్ళు చెడగొట్టారండి, వీళ్ళు చెడగొట్టారండి, వారు పాడు చేశారు, అవన్నీ ఉట్టివే. మన చేత కాకుండా సాకులు చెప్పుకోవడం తప్ప. దేవుడిని దీవిస్తే, దేవుడిని ఆశీర్విస్తే, దేవుని పట్ల కార్యం జరిగిస్తే అది ఏమవుతుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతే, వారు ఎవడు ఆపలేడు. ఈయనెవరు నేను ఆశ్రయించే దేవుడు ఎవరు? ఎవరండి నీ దేవుడు ఎవరు? ఎవరైతే ఆకాశాన్ని భూమిని సర్వ సృష్టించి అని నడిపిస్తున్నవాడో, పైన ఆకాశం ఉన్న భూమి కింద సమస్త మీద అధికారం కలిగినటువంటి వాడైనా, అన్నిటి జరిగిస్తున్నవాడైనా, ఆయన నిన్ను చేతులు ఎత్తుకుంటే, ఆయన నిన్ను గణపరచాలనుకుంటే ప్రియమారా, ఆ ఘనత నుంచి నేను ఎవడో తప్పించలేరు.